హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవిడలో వైఎస్ఆర్ చేయత 2022-23 సంవత్సరానికి సంబంధించి మూడో విడత డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలలో అయితే జమ చేస్తుందండి. సో దీనికి సంబంధించి అమౌంట్ 18,750 రూపాయలు అయితే అర్హులైన అందరికీ కూడా 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు వేసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలైంది. సో అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకుని అలాగే పాత వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి బయోమెట్రిక్ ఈకేవైసీ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. సో ఎవరైతే పాత వారు డబ్బులు పొంది ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళకి డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉందండి. సో మీ వాలంటరీ అలా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్, సో ఎక్కడికన్నా ఇల్లు అయితే ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ పరిధిలో ఉన్న వాలంటరీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఆధార్ కార్డు కావచ్చు, మీకు దీనికి సంబంధించి ఏదైనా అప్లికేషన్ డాక్యుమెంట్స్ అయితే తీసుకుండి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉందండి. అలాగే వాళ్ళు మీ ఫోటో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో బయోమెట్రిక్ మీరు తంబు వేసినా పర్లేదు, తంబు వేయకపోతే కనుక ఐరిస్ ద్వారా కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ ఎవరైతే పాత ఉన్నారో లిస్టులో వాళ్ళ నేమ్ ఎవరైతే వస్తుందో ఎలిజిబిలిటీ ఉండి గత సంవత్సరం తీసుకున్న వాళ్ళకి వారికి మాత్రమే ఇప్పుడైతే ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేస్తారండి. సో ఇన్కేస్ మీకు ఏమన్నా అర్హతలు మీకేమైనా రాకపోతే కనుక రిజెక్ట్ అవుతాయి కనుక కంపల్సరీ అయితే మళ్ళీ మీరు రీఅప్లై అనేది చేసుకోండి. సో తప్పకుండా అయితే వస్తుంది. సో సచివాలయానికి వెళ్ళి అయితే ముందుగా మీ లిస్టులో నేమ్ ఉందో లేదైతే చెక్ చేసుకోండి ఫస్ట్ వెళ్ళి. సో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. సో వైఎస్ఆర్ చేత డబ్బులు మీకు పడాలంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి, ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.